హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఫస్ట్ 9 నాకు గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఇటువంటి నేను 1% అంటే 1% కూడా కష్టపడలేదు. ఈ కోల్డ్ అని నైట్ పూట షెటర్ లాగా ఒక రెగ్యులర్ షెడ్ ఉంటుంది మాకు. ఆ షెడ్లో మూలన పరదాలు వేసుంటే ఆ పరదాల్లో దూరి అదే 9 గుడ్లు పెట్టేసి అదే పొదిగింది. ఇది ఇంకా 1 వీక్లో చిక్స్ బయటకు వస్తాయనగా మొన్న వేరే పిల్లలు వీడియో తీస్తున్నప్పుడు చూసి తీసాను. ఒకసారి ఆ వీడియో చూద్దాము. వేరే ఏదో పిల్లల వీడియో తీస్తుంటే ఈ పిల్ల ఈ కోడి పెట్ట సడన్గా బయటకు వచ్చింది. ఏంటని వెళ్ళి అక్కడ చూస్తే 9 గుడ్లు పెట్టి అది అక్కడ పొదుగుతూ ఉంది. అవి గుడ్లు అసలు ఈ పెట్టయే కాదా అని మళ్ళీ వదిలేసి బయటకు వెళ్ళి 10 మినిట్స్ తర్వాత వచ్చి చూశాను. మేత మేసి వాటర్ తాగి మళ్ళీ పెట్ట అక్కడికే వచ్చి చేరింది. ఇంకా అది ఎన్ని రోజులు అయిందో నాకు ఐడియా లేదు కదా అని వదిలేశాను. ఒక వదిలేసిన 1 వీక్లో మళ్ళీ పిల్లలు దింపేసింది వెంటనే. ఈ పెట్ట 9 గుడ్లు పెట్టి పొదిగింది, 9 పిల్లలు చేసింది. 8 చేసేపటికీ అవి పిల్లలు మోదస్తుంది ఏంటి అని వెళ్ళి చూస్తే అన్నీ మ్యాచ్ అయింది, కానీ ఒక పిల్ల అవ్వలేదు. ఇది నేను వలిసాను, అందుకే పైన లైట్గా చిన్నగా గాయాలు. అది ఉన్న పిల్లలన్నీ ఎందుకనే ఉన్నాయి 8 పిల్లలు. ఇదే కొంచెం వీక్గా ఉంది. ఒక 1 డే పాటు ఫుల్గా తల్లి కింద ఉంటే ఇది కూడా యాక్టివ్ అయిపోతుంది నాకు తెలిసి. ఈ 9 పిల్లలు కూడా హ్యాచ్ అయినాక ట్రైలో తీసేసి కంపలో వేసేస్తున్నాము. ఇవి మిల్లో వడ్లాడించినప్పుడు వచ్చే నోకలోను బెల్లం కలిపిన నీళ్లు కలిపి పెడుతున్నాను. ఫస్ట్ D1 6 కదా. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా. ఎస్ ఫ్రెండ్స్, ఈ మాట మాత్రం నిజం. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు పెట్టేంత ఆనందపడతా తెలియదు, కానీ దాన్ని పొదిగేసిన వాళ్ళు మాత్రం చాలా ఆనందపడతారు. అది 100% దిగితే ఇంకా ఆనందపడతారు. అలాంటిది ఇది అసలు పొదిగేయకుండా, పొదిగేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా దాంతో అదే న్యాచురల్గా పొదిగించుకుంది. రిజల్ట్ కూడా 100% పిల్లలు దింపింది. చూసారు కదా, అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. అన్నింటికల్లా తోపు హైలైట్ ఏంటంటే ఇది కన్ను పెట్ట, ఫస్ట్ టైం ఎక్కి పెట్టింది. అందుకే మిగతా కోళ్ళలాగా మామూలుగా బుట్టల్లో పెట్టకుండా పరదాల్లో ఎదుక్కుని పెట్టింది. ఇది పెట్టేటప్పుడు కూడా మాకు అనుమానం రాలేదు. ఏదైనా సరే మంచి హ్యాచింగ్ అన్నం కూడా దొరికింది. చక్క దీంతో కూడా జాతకోటి పిల్లలు దింపించవచ్చు. 100% రిజల్ట్ వస్తాయి. ఇది చూడండి, ఇది అసలు ఏ చేసినా కావాలి దీన్ని. దానికి వచ్చారు అది హలో. ఇది 2 వీక్స్ ముందు దిగింది. ఇప్పుడు ఆ పెట్ట చూపిస్తున్నా కదా పిల్లలు పెట్ట, 9 పిల్లలు. దాని తల్లి ఇది. ఇది 5 పిల్లలు దిగింది, 7 గుడ్లేస్తే 5 పిల్లలు. సేమ్ ఈ పెట్ట కూడా తల్లిలాగే యాజిటీవ్గా ఉంటుంది, వాటర్ కానీ సేమ్ కలర్ కానీ. అందుకే నాకు అసలు దీన్ని నెగిటివ్ ఇష్టం లేదు. ఎందుకంటే దీని తల్లి అసలు సరిగ్గా పిల్లలు చేసేది కాదు, చేసినా కాపాడేది కాదు. ఏదో ఉందంటే వేసామంటే వేసామన్నట్టు వేసేవాళ్ళం. కానీ ఇది మాత్రం 20 చేసింది, 100% రిజల్ట్ ఇచ్చింది. కానీ పెంచడాల పెంచుతూ చూడాలి. ఇవన్నీ పూర్ పిల్లలే, కానీ ఇంట్లో అయితే ఏమైనా హ్యాచింగ్ హెన్స్గా ఉపయోగపడతాయి. లేదంటే ఇది పోషణ తినడమే తప్ప ఏ యూజ్ ఉండదు. ఇది కనిపెట్టుగా మనమే ఎక్కువ రోజులు గంపలో వేసి లేట్గా ఉందాం అనుకుంటున్నాను. ఒక 10 డేస్ తర్వాత అలా ఉందాం అనుకుంటున్నాను. ఈ పిల్లల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ఇస్తూనే ఉంటాను. ట్రీట్మెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.